మా పరిస్థితి ఏంది, నేను పోయినప్పుడు లేదు నా పిల్లలకు అన్నిటికీ ఓకే ఉన్నా, మిగతా కుటుంబాల పరిస్థితి ఏంది, రోడ్డు పడిన పరిస్థితి అనేది. డెడ్ లైన్ పెట్టి 6 గంటల లోపు నువ్వు డెడ్ లైన్ పెట్టా, నువ్వు ఎవరయ్యా? 1932 లో నిజాం సర్కార్ స్థాపించిన ఆర్టీసీని, కార్మికులను, ఇంత మంది ముఖ్యమంత్రులు వచ్చిన పైలు, అందరు చర్చల విరిచిళ్ళు, ఒకసారి విఫలమైతే మళ్ళీసారి సఫలమయ్యే వరకు నేరుగా ముఖ్యమంత్రి గారే చర్చలకు పిలిచి మాట్లాడిన సందర్భాలు. అయ్యాలి నువ్వు ఎందుకు మాట్లాడవు? నీ దగ్గర ఎన్ని తప్పులున్నాయి? ఆర్టీసీ సొంపులను నువ్వు ఎందుకు ప్రైవేటీకరణ చేసడానికి? మాకు ఇచ్చే రాయితీలు వీళ్ళు ఎక్కడ అడుగుతారో? ఈ స్టేట్ బస్సులు ఎక్కడ, బస్సు బాధలు రాయితీలు ఎక్కడ అడుగుతారో? ఇవాళ కార్మికుల ఆర్టీసీ లాస్ లో ఉండదని, ఇప్పుడు వచ్చిన కొత్తలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కొత్త ఏర్పాటు చేసినప్పుడు, తెలంగాణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఈ ఆర్టీసీ సంస్థని నాదుకుంటున్న ఉద్దేశంతో జీహెచ్ఎంసీ చాలిన సంవత్సరానికి 250 కోట్ల రూపాయలు ఈ ఆర్టీసీ సహాయంకు అందజేయాలని జీవోపాధి చేసిండు అయ్యా. ఇక కొడుకు ఏం చేసిండే అంటే కార్పొరేటర్లందరూ విడిసి ఇదంతా వద్దు, మనకి మనకే నేను నిర్వహించే ముక్తి, నేను నిర్వహించే మంత్రిని నాకు నష్టాలు వస్తే నా మంత్రి పని వచ్చి చట్టపేదాల ఉద్దేశంతో వాళ్ళందరూ మీటింగ్ లో పెట్టేసి మేము ఇయ్యం నాయన అంటే అయ్యో నిర్ధారిస్తాడు కొడుకు వీళ్ళు వీళ్ళకి రా ప్రతిపక్షం. ఇక్కడ ఇట్లాంటి కుట్రలు ఎక్కడ లెక్కలు అడుగుతారో, ఎక్కడ వీళ్ళకి అప్పులు తీర్చాలో అనే ఉద్దేశంతో ఇవాళ చర్చలకు నువ్వు పిలిచలేవు, అదే భయంతో నువ్వు ఇవాళ చర్చలకు నువ్వు రావట్లేదే. ఎందుకు రావట్లేదు? ఎవరో త్రిసభ్య కమిటీలు పెట్టినావు, వాడేమంటాడు 20 డిమాండ్లకు? మంత్రి కేసీఆర్ సానుకూలంగా ఇస్తా అంటాడు, మీరు స్ట్రైక్ కాల్ ఆఫ్ చేయంటాడు. ఈ మొండి మాటలు, ఈ దొంగ మాటలు, ఇవన్నీ కేసీఆర్ ఎవరు నమ్మాలే? ఇవాళ కూడా మధ్యలో కేశవరావు గారు కూడా అదే ముచ్చట చెప్తాడు, నువ్వు డైరెక్ట్ చర్చలకు రావయ్యా, మా కష్టాలేందో, మాకు ఇచ్చే భాగ్యలేందో, మాకు నువ్వు ఇయ్యి, మాకు ప్రభుత్వంలో విలీనం చేయకు. నీ బస్ వాళ్ళతో అవసరం లేదు, నీ రాయితీల అవసరం లేదు, ఏడు అవసరం లేదు. మా ఆస్తుల మీద నీకు ఎలాంటి హక్కు లేదు, సంతకం మాది మీరు నడుపుకుంటాం. ఇలా సోడేసిపోయి బస్సు ఒక పొద్దున ఒక ట్రిప్, సాయంత్రం ఒక ట్రిప్ నడుతుంది. ఎవరి కోసం నడుతుంది? మీ విద్యార్థుల కోసం, మన పిల్లల కోసం నడుతుంది. మరి అది ఎందుకు నడవాలి? ఈ వ్యాపార సంస్థ కాదు, ట్యాక్సీలు ఎందుకు వేస్తావు, వ్యాట్లు ఎందుకు వేస్తావు నువ్వు? ఎవరి కోసం అడుగుతావు? నీ యొక్క గౌరవాని కోసం నువ్వు ఇవన్నీ చేస్తున్నావు. ఆ గౌరవాని కోసం ఇచ్చినప్పుడు నువ్వు మా రైతులు మాకు పడేది, మేము ఎందుకు లాస్ లో ఉంటాం? మా ఆస్తులను అన్నిటినీ లీజులకు ఇస్తా 54,000. Subscribe us and press the bell icon for more interesting updates.